బ్రదర్ అండ్ సిస్టర్, ఒక పిల్లలు, చిన్న పిల్లలు 1 ఇయర్ 2 ఇయర్ 3 ఇయర్ దాకా పాలు తాగితే చాలా మంచిగా అనిపిస్తుంది. పాలు తాగాల, ఎందుకంటే అప్పుడు ఆయనకు అవసరం. కానీ నువ్వు ఇంకా 10 సంవత్సరాల తర్వాత కూడా నువ్వు పిల్లలు ఆ వాళ్ళు పెద్దగా అయినాక కూడా పాలే తాగుతుంటే, ఆహారం తీసుకోకపోతే తండ్రి ఎంతో బాధపడతాడు, తల్లి ఎంతో బాధపడుతుంది. ఏదో ప్రాబ్లం ఉంది నా పిల్లోనికి అని హాస్పిటల్లో చూపించుకుంటారు, ఎందుకంటే ఆహారం తినాలా అని. అలాగే మన పరలోక తండ్రి కూడా అలాగే మీ గురించి కోరుకుంటున్నాడు. స్టార్టింగ్లో మీరు వాక్యం వింటున్నారు, అందరు మీకు ఎంకరేజ్ చేస్తున్నారు అంటే పర్వాలేదు, ఎందుకంటే ఆ టైంలో మీకు అవసరం. కానీ 10 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మీకు ఎవరో ఒకరు ఎంకరేజే చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా మీరు ఆత్మీయ జీవితంలో ఎదగలేదు. మన పరలోక తండ్రి కూడా ఈ క్రియల్ని చూసి ఎంతో బాధపడతాడు, ఏంది నా పిల్లలు ఇంకా ఎదగలేకపోయినారు, నేను ఎంతో మంది వాక్యం చెప్పేటోళ్ళని పంపించినాను, డైలీ యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో వాక్యమే వాక్యం పంపిస్తున్నాను, నేను ఎంతోమంది పాస్టర్లుని ఏర్పరచుకున్నాను వాక్యం చెప్పడానికి, ఎంతోమంది పాస్టర్లు వాక్యం చెప్తున్నారు, కానీ ఒక్కరు వాక్యం విని కూడా ఎదగలేకపోతున్నాను అంటే ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ అయితే ఏ పిల్లలు వాళ్ళు ఎదగకపోతే ఆ పేరెంట్స్ ఎంతో బాధపడతారు. అలాగే ఒకవేళ ఆత్మీయ జీవితంలో మనం కూడా ఎదగకపోతే మన తండ్రి, పరలోక తండ్రి యేసయ్య కూడా చాలా బాధపడతాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించిండు, ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణాన్ని ఇచ్చిండు, రక్తాన్ని కార్చిండు. ఎందుకు ఆ రక్తాన్ని కార్చిండు అంటే మన పాప క్షమాపణ కోసం. ఎప్పుడైతే మనం పాప క్షమాపణ ఒప్పుకుంటామో అప్పుడు ఆయన రక్తంతో కడిగి మనకు శుద్ధి చేసేస్తాడు, మనకి సంఘానికి తీసుకొని వస్తాడు, ఆ సంఘంలో మనకి వాక్యం ఇస్తాడు. సంఘంలో వాక్యం విని మనం ఎదుగుతూ ఉండాల. కానీ వాక్యం విని ఒకవేళ మనం ఎదగలేకపోతున్నాము అంటే ఇంకా శరీరకరమైన రోగంలో మనం ఇంకా ఉన్నాం, శరీరంలోనే ఇంకా జీవిస్తున్నాం, ఇంకా మనలో గొడవలు పెట్టే స్వభావం ఉంది, అక్కడిది ఇక్కడ ఇక్కడిది ఇక్కడ చెప్పే స్వభావం ఉంది, గలీజ్ మాటలు మాట్లాడే స్వభావం ఉంది, కొట్లాడే స్వభావం ఉంది, శరీరం అనుసారంగానే మనం నడుస్తున్నాం. అందుకే మనం ఇంకా ఎదగలేకపోతున్నాం, అందుకే మనం ఇంకా వాక్యంని చదవలేకపోతున్నాం, అందుకే మనం ప్రార్థన చేయలేకపోతున్నాం, అందుకే వాక్యం కూడా వింటే మనకి అర్థం కాలేకపోతుంది. ఎందుకు అంటే మనం ఇంకా శరీరంలోనే ఉంటున్నాం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎప్పుడైతే మనం ఆత్మీయ జీవితంలో ఎదుగుతామో ప్రతి ఒక్క మాట వాక్యంది మనకు అర్థమవుతుంది. మన ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతే చదువుతున్న ఏ వాక్యమైనా కానీ మనకు అర్థమవుతుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మనం ఒకవేళ ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉంటే మనం చర్చికి పోవాలా అని మనకు ఆలోచన వస్తుంది. ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతుంటే కాటేజ్ మీటింగ్కి వెళ్ళాలా అని అనిపిస్తుంది. ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతుంటే దేవుడిచ్చిన పనిని మనం చేయాలా అని అనిపిస్తుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎప్పుడన్నా ఆత్మీయ జీవితం నడిచిన వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా మిస్ చేసుకుంటే వాళ్ళు ఎంతో బాధపడతారు, అయ్యో ఈరోజు నేను ఇది మిస్ చేసుకున్నాను అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుని పనిని, దేవుని సంఘాన్ని, కాటేజ్ మీటింగ్ని ఒకవేళ నువ్వు కూడా మిస్ అయిన రోజు, ఒకవేళ నువ్వు కూడా బాధపడతావా ఆ రోజు అంటే నువ్వు కూడా ఆత్మీయ జీవితంలో ఇంకా ఎదుగుతున్నావు, చాలా మంచిది. ఒకవేళ నువ్వు బాధపడతలే పోనీలే అని అనుకుంటున్నావు అంటే నువ్వు ఇంకా శరీరం అనుసారంగానే జీవిస్తున్నావు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. పాల్ అంటున్నాడు, సహోదరులారా, నేను మీతో ఆత్మీయ మాటల్ని పంచలేకపోతున్నాను, ఎందుకంటే మీరు ఇంకా శరీరం అనుసారంగానే జీవిస్తున్నారు, ఇంకా చిన్న పిల్లల్లాగానే జీవిస్తున్నారు, ఇంకా మీరు పాలు తాగే పిల్లల్లాగానే ఉన్నారు, ఆహారం తీసుకుంటలేరు. ఆహారం ఏంటంటే దేవుని వాక్యం, దేవుణ్ణి ఫాలో చేయడం, ఆయన మాటని వినడం, ఆయనకి లోబడడం. చిన్నపిల్లలు లోబడరు, పాలు తాగే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు జీవిస్తారు. మనం కూడా లోబడలేదు, ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నాము అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా మనం శరీర క్రియల్లోనే ఉన్నాం. దేవుడు మన జీవితంని మార్చాలా అని అనుకుంటున్నాడు. ఒకవేళ దేవుడు ఈ వాక్యంతో మాట్లాడితే రండి, మోకన్ మీదకి రండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నన్ను క్షమించు ప్రభా,
ఎంతోమంది బోధకులు వచ్చి వాక్యం చెప్తున్నారు, కానీ అర్థమైతే లేదు ప్రభా. శరీరం అనుసారంగానే జీవిస్తున్నాను ప్రభా. ఆత్మ జీవితం అన్న జీవితమే లేదు ప్రభా, జీవితంలోనే లేదు ప్రభా. నాకు నీ ఆత్మత నింపు ప్రభా, వాక్యంని అర్థమయ్యేలాగా చేయి ప్రభా. నేను నీకు టైం ఇస్తాను ప్రభా, టైం ఇవ్వలేకపోతున్నాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా. ఒకవేళ ఈ ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడు, ఆయన ఆత్మతో మనకి నింపుతాడు. దేవుడి వాక్యంతో మనతో మాట్లాడును గాక. గాడ్ బ్లెస్ యూ.